హాయ్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ద బ్యూటిఫుల్ ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ ఎవరు కొత్త హీరోయిన్ అనుకుంటున్నారా? చూపిస్తాను, చూడండి. హాయ్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? యా, గుడ్ గుడ్. యు లుకింగ్ ఆసమ్. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఒక అమ్మాయిని చూస్తే ఇంకొక అమ్మాయికి ఈర్ష అంటారు చూడు, అలా మళ్ళీ మనకి ఈర్ష లేదు. జస్ట్ ఫర్ ఫన్. ప్రియాంక, yes, so సాయి ప్రియాంకగా మారాక హౌ డు యూ ఫీల్? యాక్చువల్లీ అందరూ ప్రియాంక ప్రియాంక అంటున్నారు కదా, ప్రియాంకకి రీజన్ ఏంటో నేను చెప్తాను ఫస్ట్. యాక్చువల్లీ నా పేరు ప్రియాంక కాదండి, నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి అనేది మా అమ్మగారి పేరు. సో ఆవిడ నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆవిడ పేరు ఎవరికి తెలియదు మా ఇంట్లో, అంటే నా అంటే మా అన్నయ్య పిల్లలకు కానీ మా అక్కల పిల్లలకు కానీ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వరలక్ష్మి అని నేను ఫస్ట్ నుంచి వరలక్ష్మి అని, బట్ ఆ పేరు బయటకు చెప్పడం ఇష్టం లేక నేను ప్రియాంక సింగ్ అని నేను చెప్పుకున్నాను అనమాట అందరికీ. అంటే నాకు ఇష్టం లేక కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఐ డోంట్ అలో అబౌట్ హర్ నేమ్ అంటే నేను చెప్పలేదు ఆవిడ నేమ్. బట్ నా పేరు మాత్రం వరలక్ష్మి అలియాస్ ప్రియాంక సింగ్ అని. ప్రియాంక అనేది నాకు ఇష్టమైన నేమ్. యాక్చువల్లీ నేను ప్రియాంక చోప్రా ఫ్యాన్. సో అలా మా ఇంటి పేరు అనేది సింగ్. ఓకే, అందుకే నేను ప్రియాంక సింగ్ అని నేను పెట్టుకున్నాను. తెలిసిపోయింది అయితే సీక్రెట్. తెలిసిపోయింది వరలక్ష్మి ప్రియాంక సింగ్. ఓన్లీ వరలక్ష్మి అని ప్రియాంక సింగ్ అనేది, బట్ అందరూ ప్రియాంక అని పిలుస్తారు, పింకీ అంటారు. ఇది మీకు తెలుసు, పింకీ అనేది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పిలిచేది. మిమ్మల్ని ఎలా పిలవాలి? మీరా? నాకు ఎలా పిలిచినా పర్లేదు, లక్ష్మి అన్నా పర్లేదు, సాయి అన్నా పర్లేదు, పింకీ, ప్రియాంక, వాట్ ఎవర్, ఏదైనా నేను పలుకుతాను. అసలు మీకేమి ఇష్టం? నాకు యాక్చువల్లీ చాలా కంఫర్ట్గా ఉన్న నేమ్ అనుకుంటే ప్రియాంక ఆర్ సాయి, పింకీ ఆర్ సాయి, ఈ రెండు నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ నన్ను సాయి అనే అంటారు, నేను పలికేస్తా. ఎందుకంటే ఏ పేరు పెట్టి పిలిచినా నన్నే కాబట్టి పిలిచే పిలుపులో పిలుపులో ఉంటుంది. ప్రేమగా పిలిస్తే ఒరే తురే అని పిలిచినా సరే నేను పలికేస్తా. యాక్చువల్లీ అలాగే బాగుంటుంది కూడా కదా, ఈ నేమ్స్ కన్నా కూడా కంఫర్టబుల్గా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందులో కొత్త ట్రెండ్ బేబీ ఒకటి వచ్చింది. ఆ బేబీ అని ఎవరు పిలిచారు నన్ను? ఎవరు పిలవలేదండి, ఎవరు పిలవలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ పిలుస్తారేమో చూడండి, అయినా బేబీ వయసు అని అది. అయ్యో, ఇప్పుడు మన ఆ బేబీ అంటే నేను మొన్న ఓ బేబీ గురించి మాట్లాడట్లేదు. అవునా? ఓకే ఓకే. ఒకప్పటి అర్జున్ రెడ్డి బేబీ గురించి మాట్లాడారు. సో ఓకే, ఏంటి అసలు ఈ జెండర్ ఫార్మేషన్ ఏంటి, ఎందుకు ఈ థాట్ వచ్చింది? సో నేను చాలాసార్లు చెప్పాను, ఈ థాట్ నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలి అన్న ఫీలింగ్ అనేది ఉంది. సో నేను అందుకనే నాకు ఒక 20 ఇయర్స్, నేను ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నేను చేంజ్ చేసుకొని. సో నీ 20 ఇయర్స్కి నేను చేంజ్ అయిపోయాను. నౌ ఐ మీన్ 22. ఓకే. అందుకని నాకు చిన్న చాలాసార్లు చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయితోనే మాట్లాడాలి. సో నేను ఎప్పుడు ఈవెన్ అబ్బాయిస్తో బాయ్స్తో నేను ఎప్పుడు క్లోజ్ అవ్వాల. సో మేబీ నాకు ఆ ఫీలింగ్స్ లేవు క్లోజ్ ఉండాలి. మరి స్కూల్ టైంలో అట్లా అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటి అబ్బాయి వచ్చి మాతో మాట్లాడుతున్నాడు అనేవి అనుకోలేదా? అప్పుడు మేమందరం కిడ్స్ కదా, చిన్నపిల్లలం కదా. మేబీ 10th క్లాస్ ఇంటర్ ఆ టైంలో అయినా నేను కాలేజ్కి వెళ్ళాను. ఆ టైంలో కూడా నాకు స్కూల్ ఫ్రెండ్సే కాలేజ్ ఫ్రెండ్స్ అయ్యారు. నాకు అనిపించల పెద్దగా, నాకు ఎప్పుడు అనిపించల. సో వాళ్ళు కూడా నన్ను దే నోస్, వాళ్ళకి తెలుసు, బట్ నన్ను ఎప్పుడు అలా ఇది రిజెక్ట్ చేసేటట్లు ఎప్పుడు మాట్లాడాల నన్ను. వాళ్ళు చాలా స్వీట్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ. సో ఫస్ట్ అసలు నీకు ఈ విధంగా జెండర్ చేంజ్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు నీతో పాటు ఎవరితో షేర్ చేసుకున్నావు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు. అంటే ఒక ఫీల్ మనకి వచ్చినప్పుడు మనకి ఎంతో అంటే మనల్ని నమ్మే వాళ్ళకి తప్ప మనం ఈ విషయం ఎవరితో కూడా షేర్ చేయలేదు. నేను ఈ విషయం ఎవరితో సీరియస్గా చెప్తాను, నేను ఈ విషయం అసలు ఎవరికి నేను షేర్ చేయలేదండి. లైక్ నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ఎవరికి చేయలేదు. మీరు చెప్తే నెంబర్, నిజంగా నేను ఫస్ట్ వెళ్ళింది టెంపుల్కి వెళ్ళా. నాకు ఈ ఆలోచన రాగానే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళా, నేను ఒక కాయిన్ నిలబెట్టా. ఓకే,
అనుకున్న నా మనసుకి అనిపించింది అది అది నిజమో అబద్ధమో వాట్ ఎవర్ పక్కన పెట్టేస్తే నా మనసుకి అనిపించింది. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా వెళ్ళిపోయాను, అయిపోయింది, వచ్చేసాను. అంత 3 డేస్లో జరిగిపోయింది. లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా పర్సనల్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళా వచ్చేసాను. అదే పర్సనల్ ఫ్రెండ్స్ షేర్ జరిగింది జరిగింది. అది ఎప్పుడు అన్ని బుక్ అయిపోయి నేను వెళ్తున్నాను డెసిషన్ తీసుకున్న తర్వాత సో నాకు తోడొచ్చారు. వాళ్ళప్పుడే సజెషన్స్ ఏం చేయలేదు ఎందుకు ఇట్లా అని ఏమైనా? వాళ్ళు చేశారు, బట్ వినే పొజిషన్లో నేను లేనేమో అప్పటికి. ఎందుకంటే బికాస్ ఏమో ఇంకా నేను చెప్పలేను, ఇంకా ఆ టైం అలా జరిగింది అంతే. ఇది పాజిటివ్ డెసిషన్ అనుకుంటున్నావా లేకపోతే నెగిటివ్ డెసిషన్ అనుకుంటున్నావా? నేను ఇది నాకు నచ్చింది, నేను చేశాను. బికాస్ నాకున్నది ఒకటే లైఫ్, నాకు మళ్ళీ ఈ ఏజ్ కానీ ఈ లైఫ్ కానీ ఈ టైం కానీ రావు. ఇంకోటి ఏంటంటే నేను సాయి తేజగా ఉండే ప్రతి క్షణం నరకం చూస్తాను. అవును, మీరు చాలాసార్లు చెప్పారు కూడా 365 రోజుల్లో నేను 300 డేస్ ఏడుస్తూనే ఉన్నా. ఇంకా ఉన్నది ఎందుకంటే నాలో ఒక అమ్మాయి ఉంది, నేను ఎప్పుడు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారండి, ఒక స్ట్రైట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నేను వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వలేను బికాస్ నా చేతులు ఇలా ఇలా తిప్పటం మాట్లాడే పద్ధతి, ఒకలా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే హర్ట్ అయిపోవటం సో ఇలా అన్నమాట. సో నేను అందుకని అలా ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ సాయి తేజ ఆఫ్టర్ ప్రియాంక సింగ్. చాలా కంఫర్ట్గా ఉంది నాకు. ఓకే ఓకే, సో కంఫర్ట్గా ఉంది బట్ మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు అంటున్నారు, ఎందువల్ల? ఇప్పుడు లేదండి ఆ గిల్టీ ఫీలింగ్, తీసేసాను నేను. ఒక 6-7 మంత్స్ నుంచి తీసేసి విసిరేసాను దాన్ని అవతల. ఈవెన్ నా కాంపౌండ్ నేను ఉంటున్న కాంపౌండ్ లో కూడా ఉండడానికి వీల్లేనంత దూరంగా విసిరేసాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంత సపోర్ట్ చేశారు, నాకు చాలా మంది సపోర్ట్ చేశారు నేను ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆఫర్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. సో సో మీరు ఎంతో నమ్ముకున్న జబర్దస్త్ ఎందుకు అసలు అవాయిడ్ చేసి ఈ ఒక్క రీజన్ వల్ల అవాయిడ్ చేయాల్సినంత అవసరం ఉందనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు అబౌట్ జబర్దస్త్ గురించి నాకు మాట్లాడాలని లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే అంటే యాక్చువల్లీ సాయి తేజగా తెలిసింది అందరికి కూడా జబర్దస్త్ ద్వారా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనేది యాక్చువల్గా మీరనే కాదు ఆడియన్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అవును, చాలా మంది ప్రేక్షకులు మీ వీడియోస్ కింద మీరు కామెంట్స్ చదువుంటే చాలా పాజిటివ్ గా వచ్చాయి. అవును అవునండి, బికాజ్ నేను చెప్పాను కదా నాకు చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళే. అవును, ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతా. ఎంత పాజిటివ్ గా నేను కూడా చదివాను, చాలా పాజిటివ్ గా. సిస్టర్ మీకు మేము ఉన్నాము, మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, అసలు సిస్టర్ ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు. సో మీరు దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారు? నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను అంటే బికాస్ ఐఎమ్ వర్కింగ్ దేర్, నేను వర్క్ చేశాను అక్కడ, నాకు అన్నం పెట్టింది అది 2 సంవత్సరాల పాటు. మల్లెమాల సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ, కొన్ని వందల మందికి 3 పూట్ల 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్లు చేస్తుంది మా జబర్దస్త్ స్టేజ్ అనేది. సో మా అందరికీ జబర్దస్త్ అనేది ఒక కన్న తల్లి లాంటిది, మా తల్లి తర్వాత తల్లి ఆవిడే. సో మేము ఎప్పుడు ఎవరి తల్లిని వాళ్ళు చెడుగా మాట్లాడుకోరు, అవునా కదా? సో నేను అంతే, నాకు నాకు లైఫ్ ఇచ్చి ఈరోజు ఇంతమంది నన్ను గుర్తుపట్టేలాగా ఇంతమంది ప్రేక్షకుల ఆదర అభిమానాలని నాకు సొంతం చేసిందంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్కి మాత్రమే సొంతం అది. ఈవెన్ నేను బయట ఎన్ని షోస్ చేసినా ఎన్ని పిక్చర్స్ చేసినా సరే నాకు రాని నేమ్ జబర్దస్త్లో వచ్చింది. సో అలాగే నాకు నితిన్ అన్న, మా డైరెక్టర్స్ నితిన్ అన్నయ్య గారు, భరత్ అన్నయ్య గారు, అలాగే నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, మా నేను ఆయన పేరు చెప్పడానికి కూడా సరిపోను, మా బాబు గారు, నాగబాబు గారు, మా రోజా మేడం గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికంటే ఒక 100 రెట్లు ఎక్కువ నేను ఇంత ధైర్యంగా ఉన్నాను టుడే, ఇంత హ్యాపీగా ఉన్నానంటే బికాస్ ఆఫ్ నాగబాబు గారు. ఆయన నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. అండ్ నాకు ఇంక నేను మాటల్లో చెప్పలేను అంతే. లేదు, ఇప్పుడు ప్రియాంక సింగ్ వచ్చిన తర్వాత నాకు చాలా పెద్ద మొత్తంలో నాకు బాబు గారు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు కావాలంటే అప్పుడు, ఈవెన్ మిడ్ నైట్ అయితే మిడ్ నైట్ కూడా నాకు మనీ పంపించేవారు. సార్ నాకు హెల్త్ బాగాలేదు అన్నా సరే నీకు నేనున్నానమ్మా, నీకు నేనున్నా, నా సపోర్ట్ ఉంది సాయి, నువ్వేం టెన్షన్ పడబాకు, నీకు ఏ సమస్య వచ్చినా సరే నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా సరే ఒక్క ఫోన్ కొట్టు, నేనున్నాను సరేనా, నువ్వు ఏదన్నా, నువ్వు నేను నీకు తండ్రిలాగా ఉన్నాను, ఒక సార్ లాగా నేనున్నాను, అన్ని విధాలుగా నేను నీకు ఏ నీకు అవకాశాలు వచ్చి నువ్వు బాగుపడేంత వరకు నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తాను సాయి అన్నారు. ఆ ఒక్క మాట, ఆ ఒకే ఒక్క మాటతో నేను ఈరోజు చాలా ధైర్యంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు మొన్నటిదాకా
ఆ సపోర్ట్ కూడా లేదు నాకు. ఓకే, సో ఈరోజు నాకు ఆయన ద్వారా అంత పెద్ద సపోర్ట్ వచ్చింది నాకు. సో అది చాలు, ఆ నమ్మకంతో మనం ఏదన్నా. జబర్దస్త్ గురించి ఏం మాట్లాడలేదా నాగబాబు గారు? లేదండి, చాలా రిక్వెస్ట్ చేశారు బట్ అవన్నీ రాలేదు అంతే ఇంకా. ఓకే, గతం గత. అంటే నాగబాబు గారి నుంచి సపోర్ట్ టీం వాళ్ళు కూడా అడగడం జరిగిందా? చాలా చాలా జరిగింది, చాలా జరిగింది. బట్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు ఎప్పుడు జబర్దస్త్ గురించి. సో రోజా గారి సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ కూడా, మేడం గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సాయి ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, నేను చూసాను విన్నాను నీ గురించి, అదేంటి, థ్యాంక్ యూ మేడం, నేను చాలా బాగున్నానండి, అదేంటి ఇదండి. కానీ నాగబాబు గారు ఇచ్చిన సపోర్ట్ మాత్రం, ఎందుకంటే ఆయన ఎక్కడ ఇండస్ట్రీలో ఒక గాడ్ లాంటి వారు, ఆయన చాలామందికి లైఫ్ ఇచ్చారు. బట్ నన్ను ఎస్పెషల్లీ, నేను ఎక్కడ ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను అని గుర్తు పెట్టుకొని మీరు నాకు ఫోన్ చేసి అడగటం అనేది నిజంగా అసలు గ్రేట్ అండి. అసలు అంతే, హీస్ కింగ్ నా దృష్టిలో మాత్రం. ఓకే ఓకే. సో ఇంకా జబర్దస్త్ టీంలో ఇంకెవరైనా ఇప్పుడు నీతో మాట్లాడడం కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ నాకు టచ్లో ఉన్నారు. మా శాంతి, పవన్, వినోద్, తన్మయ్, చిన్న సాయి, హరిత, మోహన్ అందరూ నాకు టచ్లో ఉన్నారు. మేమందరం కలుస్తూ ఉంటాం, సినిమాలకి వెళ్తూ ఉంటాం, బయట మీట్ అవుతూ ఉంటాం. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోతాను, ఫ్రీగా ఉంటాం మేమందరం. ఎవరి ఇష్టం నీకు బాగా టీం? టీం అంటే జబర్దస్త్లో ఫేవరెట్ టీం? టీమ్ లీడరా? యాజ్ ఎ టీమ్, ఇప్పుడు ఆది టీమ్ కానీ, చంద్ర టీమ్ కానీ, లేకపోతే ఇట్లా చాలా మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు కదా. నేను అందరితోని వర్క్ చేశాను. ఓకే, అంటే నీకు పర్సనల్ గా? నాకు పర్సనల్ ఈ టీమ్ లో అయితే నాకు కంఫర్ట్ ఉంది, లేకపోతే ఈ టీమ్ లో అయితే నాకు పేమెంట్ బాగుంది. అంటే నాకు లైఫ్ ఇచ్చింది, నాకు పేరు తెప్పించింది, నాకు స్టేజ్ ఎక్కించడానికి కారణమైనటువంటి మా అప్పారావు గారు, మా రచ్చరమైంది. సో వాళ్ళు అంటే నాకు ఎప్పుడు మనసులో అనేది ఒకటి ఉండిపోతుంది. సో వాళ్ళే నాకు ఎప్పుడు నచ్చింది. లేడీ గెటప్ లో ఎవరు ఇష్టం? లేడీ గెటప్ లో అందరూ ఇష్టమే, ఒక్కరని నేను చెప్పలేను, అందరూ ఇష్టమే, అందరూ మై స్వీట్ హార్ట్స్. అందరూ అంటే ఎలా, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందరూ అక్కడ సమానమే కదా. అంటే నీకు బాగా బాగుంది గెటప్ లో అనిపించింది ఎవరు ఉన్నారు? నేను తృప్తిగా నవ్వేది, తృప్తిగా ఉండేది, మనసు ప్రశాంతంగా ఉండేది శాంతి స్వరూప్ దగ్గర. శాంతి స్వరూప్ దగ్గర. ఆ తర్వాత మా చిన్న సాయి, హరి, వినోద్, పవన్ అందరూ నాకు మంచి ఫ్రెండ్సే. వాళ్ళందరూ వాళ్ళు కూడా నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు. అండ్ చాలా సంతోషంగా ఉండేదండి వాళ్ళందరితో ఉంటే. సో ఇప్పటికీ నేను హ్యాపీగానే ఉన్నానంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్. నాకు ఇష్టమైన హీరోయిన్ అంటే హిందీలో ఏమో శ్రద్ధా కపూర్, అండ్ తెలుగులో ఏమో రమ్యకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో నేను రమ్యకృష్ణ అంతటి మనిషిని అవ్వాలని నా కోరిక, అది నా డ్రీమ్. అవుతానా అవ్వలేదని, అవుతానా అవ్వను. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్స్ లో బాగా ఏది ఇష్టం? నాక అమ్మోరు, నెక్స్ట్ నరసింహ. ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా చేస్తారు ఆవిడ. ఆవిడకి జడ్జ్ చేసేంతటి మనిషిని కాను నేను, బట్ నాకు ఇష్టం. హీరో ఎవరు ఇష్టం? హీరో అంటే పర్టికులర్లీ నేను చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ బికాస్ నేను, నాకు నాగబాబు గారు హెల్ప్ చేయటం కానీ, నాకు ఆ మెగా ఫ్యామిలీకి నేను పెద్ద ఫ్యామిలీ. ఎప్పుడైనా కలవడం జరిగిందా? లేదండి, అది నా డ్రీమ్ అండి. నేను కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి అన్నది నా డ్రీమ్. నాగబాబు గారికి చెప్పారా మరి? భయం ఆయన అంటే, అయ్యో బాబోయ్, నేను ఇంకా అల్లి అసలు నేను మాట్లాడినా అన్ని. ఆయన చాలా ఫ్రీగా, నేను బాబు గారు ఇంత సపోర్ట్ చేశాను కదా ఫ్రెండ్ గా, నాకు ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వాలని ఉంది, అట్లా ఏం చెప్పలేదు. నేను చెప్పలేదండి, నాకు చాలా భయం నాకు. ఇప్పుడు చెప్పండి. నాకు ఆయన పేరు యాజ్ ఎ ఫ్యాన్ గానే కదా, యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు కలవాలని ఉంటుంది. ఎందుకు మరి భయం? నాకు ఆయన ఒక గాడ్ ఫాదర్ బాబు గారు అనేవారు. సో ఆయనకి నేను అంత ఇంకా నేను చేయలేను. సో అదే. ఓకే, సో ఇండస్ట్రీలో ఎటువంటి రూమర్స్ కి మీరు భయపడతారు? నేనా? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, నాకు పెళ్ళి అయిపోయిందని, నేను ప్రెగ్నెంట్తో ఉన్నానని ఇలాంటి పుకార్లు వచ్చినాయి నా దాకా. వచ్చినాయి. సో నేను వాటికి నేను పక్క ఖండిస్తా. ఇంకొకటి, ఏ ట్రాన్స్జెండర్ ప్రెగ్నెంట్ అవ్వదు, తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి, నాకు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు, నాకు ఇప్పుడు దాకా ఎవరితోని పెళ్లి కాలేదు. ఆ ఉద్దేశం ఉంటే నేను అమ్మాయి చక్క అమ్మాయినే చేసుకుంటారు కదా, ఇంతవరకు ఎందుకు వస్తాను నేను, అంతే కదా. సో నాకు పెళ్లి అనేది ఇంట్రెస్టే లేదు, అసలు ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏమో నాకు తెలియదు, ఎందుకంటే జరగబోయే కాలాన్ని ఎవరు మనం ఊహించలేము కాబట్టి. సో నేను చెప్పలేను, ఇప్పుడైతే నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. సో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఓకే, నీ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చూసి?
మా ఫ్యామిలీ అంటే మా నాన్నగారికి ఇంకా తెలీదు, చాలా మందికి తెలిసినా ఏం తెలియనట్లు. మా రిలేటివ్స్తో నేను ఎవ్వరికి టచ్లో లేనండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మాతో కొంచెం దీనిగానే ఉంటారు. నేను ఫస్ట్ ఏంటంటే రిలేషన్స్కి నేను ఎక్కువ ఇది చేయను, ఎందుకంటే మేము ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు మమ్మల్ని ఎవరూ సేవ్ చేయలేదు. అలానే కాకపోయినా సరే నాకు ఎందుకో వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో నేను నాకు రిలేటివ్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఉన్నారు, ఇద్దరు అన్నయ్యలు నేను. ఇంతమంది నాకు పంచ ప్రాణాలంటే నాకు మా అన్నయ్యలు, మా అక్కలు, వాళ్ళ పిల్లలు, మా అమ్మ, మా నాన్న. సో వాళ్ళ కోసం ఏదన్నా చేస్తా, ఎంతైనా కష్టపడతా. వేరే వాళ్ళ గురించి అనవసరం, టైం వేస్ట్. నేను వాళ్ళ గురించి మాటలు కూడా ఆడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నయ్యలు కానీ ఇప్పుడు మీ ఫాదర్కి తెలియదు, మిగతా వాళ్ళకి తెలుసు కదా. అందరికీ తెలుసు అండి, అందరి దగ్గర వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. నన్ను అందరూ సపోర్ట్ చేశారు, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారికి తెలియదు ఇప్పటికేను. సో ఇంట్లో వాళ్ళందరూ కవర్ చేస్తున్నారన్నమాట, నాన్నగారికి తెలియకుండా. నాన్నగారికి తెలియకుండా కవర్ చేస్తారండి. మరి ఇంట్లో ఎట్లా, మరి నువ్వు ఈ డ్రెస్ లో తిరిగితే? అసలు నేను మా ఇంటికే వెళ్ళలేదు, 1.5 ఇయర్ అవుతుందండి నేను మా ఊరు వెళ్ళి. ఇది అయినాక వెళ్ళానన్నారు కదా? ఒకసారి వెళ్ళాను కానీ అది అప్పటికే నాకు ఆర్థరైటిస్ టైమ్, బాగా నీస్ పెయిన్, హెల్త్ బాగాలేదు. వెళ్ళి 3 డేస్ ఉన్నాను కానీ ఎవరు నన్ను అంతలా అబ్జర్వ్ చేయలేదు. తెలుసు కానీ వాళ్ళు నన్ను అడగలే, నేను వాళ్ళని అడగలే. అంటే అప్పుడు డ్రెస్సింగ్ అది ఎట్లా వేసుకున్నా? ప్యాంట్ షర్టే కదా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. ఇప్పుడైనా నేను ఇంటికి వెళ్తే ప్యాంట్ షర్టే వేసుకుంటా. ఓకే, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మా ఏంటి, మా తమ్ముడు ఏంటి ఇలా అయిపోయాడు, మా కొడుకు ఏంటి ఇలా అయిపోయాడు, ఈవెన్ మా అన్నకు చూసినా, మా అక్కలకు చూసినా. సో నాకు వాళ్ళకి ఇబ్బంది పెట్టే పని నేను చేయదలుచుకోలేదు. బయట నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతున్నా, బట్ నా ఇంట్లో మాత్రం వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే నేను ఉంటా. అంటే ఇప్పుడు తెలిసినాక ఒకవేళ ఊరు వెళ్తే మీరు అట్లానే వెళ్తారా? పక్కా నేను మా ప్యాంట్ షర్ట్, జీన్స్, టీషర్ట్ వేసుకొని హెయిర్కి ఒక క్యాప్ పెట్టుకొని ఒక జర్కిన్ వేసుకొని నేను వెళ్తా. షూస్ వేసుకుంటాను, నేను చెక్కాను, బ్లాక్ పెన్సిల్తో చిన్న మీసాలు గెడ్డాలు గీస్తాను. నాకు ఆగిపోయినాయి, ఇప్పుడు రావట్లేదు. సో గీసుకొని వెళ్తా. సో అదే, ఎందుకంటే ఫ్యామిలీ తెలుసు, సపోర్ట్ చేశారు అన్నప్పుడు ఎందుకు ఇంకా? ఫ్యామిలీకి ఓకే, ఏనికి వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి చూడండి పక్కన, ఆ కుక్కలకి భయపడతాను నేను. సో నేను ఎందుకు భయపడాలి అంటారా? భయపడాలి అనక, మన లైఫ్ మన ఇష్టం. నేను పుట్టి పెరిగింది అక్కడ, ఎంత కదన్నా కొన్ని మా నాన్నగారికి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు అన్నిటికంటే మా నాన్నగారికి చాలా పెద్ద పేరు ఉంది. ఆ పేరుకి నేను భయపడతా, మా నాన్నగారి పేరు నా వల్ల చెడిపోకూడదు అందుకని. మా నాన్నగారు అంటే నాకు ప్రాణం. అవును, కరెక్టే. మీరు అన్నది చుట్టుపక్కల కుక్కలు మొరుగుతాయి, ఓకే. బట్ ఇప్పుడు అందరికీ తెలిసింది విషయం, ప్రపంచం మొత్తం తెలుసు కదా, ఇంకా ఎందుకు అంటున్నాను? నేను వెళ్ళలేదు కదా ఇంటికి, ఇప్పుడు దాకా వెళ్ళలా. నాకు చాలా కాల్స్ వచ్చినాయి రమ్మని, బట్ నేను అంత ధైర్యం చేయలా. ఈవెన్ మా నాన్నగారికి నాకు చూడాలనిపిస్తే నేను వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నానే కానీ నేను వెళ్ళలేదు మా ఇంటికి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేను జీన్స్, టీషర్ట్, పెన్సిల్ వేసుకుని నేను వెళ్తాను. అలా ఇంకెందుకు వెళ్ళాలి? అందరికీ తెలిసినప్పుడు తెలిసింది కానీ నేను ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు. నేను పుట్టి పెరిగిన ఊర్లో కూడా నేను అలా తిరగాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు అలా డైజెస్ట్ చేసుకోలేరు. నన్ను తేజాగా చూసి ఇప్పుడు పింకీ కానీ వరలక్ష్మిని అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. సో నేను అందుకని నేను అలా వెళ్తాను. నైస్. అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే డైరెక్టర్ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే హీరో దగ్గర నుంచి వస్తుందా, అసలు ఏ కైండ్ ఆఫ్? నాకు వచ్చినంత వరకు అయితే మాత్రం నేను సినిమా ఆఫీస్కి వెళ్తానండి. ఆఫీస్కి పిలిస్తే ఆఫీస్కి వెళ్తాను కదా. సో ఆఫీస్లో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మాత్రమే నాకు వచ్చినాయి. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, వాట్ ఎవర్. అవి పెద్ద సినిమాలని కూడా నేను చెప్పను, చాలా చిన్న సినిమాలు. పెద్ద సినిమాలో ఎప్పుడో ప్రాబ్లం ఉండదండి. చాలా చాలా మంది ఏమంటారు అంటే పెద్ద సినిమాలు, పెద్ద సినిమాలు, పెద్ద అసలు అలాంటి థాట్ రాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అందరికీ ఆ ఆలోచన ఉంటుందని కూడా నేను అనను, ఎందుకంటే ఒక డైరెక్టర్ గారికి ఈ అమ్మాయిని ఇలా చూపిస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ని ఇలా మలుపు దిద్దితే బాగుంటుంది, ఆ థాట్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి, ఈ అమ్మాయిని ఇలా వాడుకుంటే బాగుంటుంది, ఎలా వాడుకుంటే బాగుంటుంది అని వాళ్ళ మనసులో అనేది ఉండదండి. మనం చేసే బిహేవింగ్ బట్టే అట్నుంచి కూడా వాళ్ళు రెస్పాన్స్ అయ్యి, మేబీ వాళ్ళ దగ్గర నేను అలా తప్పగా ఏమైనా బిహేవ్ చేశాను, నాకు తెలిసి నేను చేయను, అలా మాట్లాడానేమో, వాళ్ళు నాతో అప్రోచ్ అయ్యారేమో అని నేను అలా కూడా సర్దుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. తప్పు నా లేదు, నా వైపు లేదు, నాకు తెలియదు, నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నానని. బట్ ఎందుకు అలా అనిపించిందండి నాకు ఆ టైంలో. సో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు చాలా చాలా వరకు అయితే ఇప్పుడు తగ్గిపోయింది. సో ఒక అమ్మాయిగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు,
ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే బయట కానీ అయినా కూడా నువ్వు అమ్మాయిగా మారాలి అనుకున్నావు. మారాలి అనుకున్నావు కదా. సో ఎందుకు సెక్యూరిటీ లేదు అసలు ఈ లైఫ్లో? చాలామంది అబ్బాయిగా పుడితేనే బాగున్ను అనుకుంటున్నారు కదా, ఎందుకు మరి అసలు ఈ సెక్యూరిటీ లేని లైఫ్ గురించి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు ఇప్పుడు దీనివల్ల అసలు? ఎందుకంటే మనం చూసి చిన్న చిన్న పిల్లలు. అవునండి కదా, నేను ర్యాలీ కూడా చేసా ఆ విషయంలో. అదే నీ ర్యాలీ కూడా అదే చూసాను ఆ వీడియోస్. అది ఎంత చిన్న చిన్న పిల్లలు ఎంత సెక్యూరిటీ లేకుండా పోతుంది అసలు దీనిపై అసలు నీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, ఎప్పుడు నేను ఇంత ఓపెన్గా మాట్లాడలేదు. ఫస్ట్ స్త్రీలో చూడాల్సింది అమ్మని చూడండి, కామాన్ని కాదు. యాక్చువల్లీ మీద భాగం కింద భాగం అనగానే అందరూ చాలామంది చాలా విధాలుగా ఇచ్చేసుకుంటారు. మీద భాగం స్త్రీలో మీద భాగం మనకు ఆకలి తీర్చేది, కింద భాగం మనకు జన్మనిచ్చేది. ఆ రెండు చూస్తే, ఆ రెండు స్త్రీలో మనం అబ్జర్వ్ చేస్తే ఎలాంటి ఆలోచన మనకి రాదు, అవునా కాదా? ఇప్పుడు ఆ రెండు భాగాలు నా దగ్గర ఉన్నాయి అనుకుంటే నేను స్త్రీనే, అవునా కాదా? కాబట్టి నేను ఎప్పుడు స్త్రీకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఆమె ఎవరైనా అని వాట్ ఎవర్ నాకు అనవసరం. షీజ్ ఎ ఉమెన్. సో అలా ఆ విధంగా మాత్రమే నేను మర్యాద ఇస్తాను. అలాగే మీరు కూడా ప్రతి ఒక్క అబ్బాయిని, ఒక స్త్రీని, ఒక స్త్రీ మూర్తిగా చూడండి. ఒక అమ్మని చూడండి, ఒక అక్కని చూడండి, ఒక చెల్లిని చూడండి. అలా చూసుకుంటే మన ఇండియాలో అనేవి చాలా వరకు తగ్గిపోతాయి, అవునా కదా? ఇంకోటి మన ఇండియాలో, మన ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ చూడండి, సౌదీలో కానీ ఎక్కడైనా సరే రేప్ జరిగిందంటే వాడికి వెంటనే వాడి ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసేది, ఊరేసేది. మన ఇండియాలో కూడా మేబీ అలా చేస్తే బాగుందేమో, అవునా కదా? అంటే మొన్నటికి ఉరిశిక్ష ఒకటి అమలు చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నేను గుడికి వెళ్ళిపోయాను, నేను గుడికి వెళ్ళిపోయాను, దేవుడు మొక్కేసుకున్నాను నేను. అవును, అసలు ఇంత ఇంత డిలే కూడా చేయకూడదు నన్ను అడిగితే. అవును, యాజ్ ఏ ఆన్ ది స్పాట్ డిసిషన్ తీసుకుంటే అవును వెంట వెంటనే చంపేయాలి, వదలకూడదు. రేపు ఏంటండి, 9 నెలల పిల్లల్లో కామాన్ని చూసి, 19 ఏళ్ళ అమ్మాయిల్లోనూ కామాన్ని చూసి, 60 ఏళ్ళ ఆంటీల్లోనూ, అమ్మల్లోనూ, అమ్మమ్మల్లోనూ కూడా మనం కామాన్ని చూస్తే ఒక స్త్రీని స్త్రీగా మనం ఎప్పుడు చూస్తాము, అవునా కదా? చెట్టుకు చీర కట్టినా సరే 10 మంది చుట్టూ మూగే కాలం ఈ కలియుగం. అమ్మో అసలు ఎందుకంటే పర్సనల్గా ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతుంది. ఐ హోప్ ప్రేక్షకులందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎప్పుడైనా సరే నేను ఇందాక చెప్పినట్లు ఒక స్త్రీని స్త్రీలాగే చూడండి. కామ కళ్ళతో మనం చూస్తే మనకు అలానే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, పచ్చకామర్లు వాడికి ఒక లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది, కామాంధ్రికి ఎవరిని చూసినా కామంగానే కనిపిస్తుంది. సో అది అండి, మన ఇండియాలో కానీ ఆ చట్టం వస్తే మాత్రం అందరికంటే మొదట ఆనందించేది నేనేమో. రేప్ చేయగానే టక్కును కట్ చేసేసేయాలి, ఊరేసేయాలి, రెండో పర్మిషన్ కూడా తీసుకోకూడదు. సో నేను ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే స్త్రీ అమ్మాయిలంటే, స్త్రీలంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అమ్మాయినే కాబట్టి, ఎందుకంటే నాకు తెలుసు ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే అబ్బాయిగా నేను నా లైఫ్ని 20 ఇయర్స్ లీడ్ చేశా, అమ్మాయి కానీ నేను అలా ఉన్న అమ్మాయిని కూడా ఇప్పుడు 22 ఇయర్స్గా నేను లీడ్ చేస్తున్నా, రెండు బ్యాలెన్స్ చేస్తూ నేను వచ్చాను కాబట్టి. అవును, కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది. సో సాయిగా 20 ఇయర్స్ జర్నీ, అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రియాంకగా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎలా, ఈ కాంబినేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నాకు తేడా కనిపించలేదండి అసలు, రెండు ఒకేలా ఉన్నాయి నాకు. ఎందుకంటే అప్పుడున్న ఫ్రెండ్సే ఇప్పుడున్నా, కొత్త ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, కొత్తగా ఎవరు రాలా ఫ్రెండ్స్. సో సాయిగా అప్పుడు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా ఫ్రెండ్స్? ఇద్దరు సరి సమానంగా ఉన్నారు నాకు. నేను అమ్మాయిలకు నేను ఓపెన్ గా చెప్పేసేవాడిని ఇది అని. సో వాళ్ళు చాలా ఫ్రీగా ఉండేవారు, అబ్బాయిలతో నేను అంతగా ఓపెన్ అప్ అయ్యేవాడిని తెలుసులేండి అందరికీ. అంటే ఎందుకు ఫ్రెండ్స్ అంటున్నా, నీకు ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చాలా ఉంది కదా. వాళ్ళు అంటారా, నాకున్నారండి మా తిరుపతి సాయి, హీఈస్ మై ఫేవరెట్ పర్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ 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 పర్సన్, స్వీటెస్ట్ పర్సన్, క్యూటెస్ట్ పర్సన్ వాడు. సాయి, పెద్ద సాయి, చిన్న సాయి, సిద్ధు, తర్వాత ఉన్నారండి హరి, వీళ్ళందరూ జబర్దస్త్లో నేను చేసేటప్పుడు కానీ, నజీరా కానీ, వీళ్ళెవ్వరు లేకపోయినా ఈరోజు నేను లేను. ఎందుకంటే నాకు బెడ్ మీదే అన్నీ అయిపోతాయి. నేను వామిటింగ్ చేసినా సరే వాళ్ళు తీసి పెట్టి నన్ను క్లీన్ చేసి నన్ను పడుకోబెట్టేవారు. అలాగే అంకుష్ అని ముద్దాడ తరుణ్ కుమార్ తన పేరు, తను రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయాడు. తను నాకు సేవలు చేసి నేను లేచాను అన్న టైంకి ఆ అబ్బాయి చనిపోయాడు, అనుకోకుండా 1 మంత్లో జరిగిపోయింది.
నా లైఫ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు సమ్ స్టమక్ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు. సో హీజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అది వర్ణనాతీతం ఆ నరకం అయితే నాకు, నేనేం చేయలేకపోయానే నీకు అన్న ఒక బాధ అనేది అయితే మాత్రం లైఫ్లో మిగిలిపోయిందంటే, నాకు లైఫ్లో ఏదన్నా లోటు అంటూ ఉంది అంటే ఇప్పటి వరకు అనుకుంటే మాత్రం అది ఒక్కటే. చివరి చూపు కూడా నేను చూసుకోలేదు, వెళ్ళలేకపోయానే అని. ఆ తర్వాత ఏమో తన్ని చివరిసారిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది అయితే నేనే, బట్ ఆ తర్వాత ట్రావెలింగ్ అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అబ్బాయి ఒక 1 మంత్ పాటు. తర్వాత మీ ఇద్దరు మాట్లా అబ్బాయికి సర్జరీస్ చేసి చేసి రోజుకు ఒక సర్జరీ చేసి చేసి అబ్బాయి మాట్లాడడానికి కూడా ఓపిక రాక చనిపోయాడు. నా లైఫ్లో మర్చిపోలేంది అంత బాధపడిన క్షణం మా అమ్మగారు చనిపోయిన తర్వాత, మళ్ళీ వాడు చనిపోయిన తర్వాత మాత్రం ఎంత బాధ అనిపించింది నాకు. అది వర్ణనాతీతం అండి బాబు, అదే చాలా విషయం నేను బాధపడ్డాను. బట్ ఇప్పుడున్నటువంటి మా సిద్ధు కానీ, మా పెద్ద సాయి కానీ, మా చిన్న సాయి కానీ, మా నజీరా కానీ వీళ్ళందరితో నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో మా శాంతి కానీ, మా వినోద్, మా పాప, మా పవన్ అందరితో నేను చాలా సంతోషంగా ఉంటానండి. బికాజ్ నా కష్టాన్ని నేను వాళ్ళతో ఉంటే నాకు కష్టం తెలియనివ్వరు వాళ్ళు, నా కాలు కూడా కింద పెట్టనివ్వరు. ఇప్పటికీ అంత బాగా చూసుకుంటారు వాళ్ళందరూ, మంచి ఫ్రెండ్స్ దొరికారు, చాలా మంచి ఫ్రెండ్స్ అండి. మేబీ నేను ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం మా సమీర్ కానీ మా రవి కానీ వాట్ ఎవర్ అందరూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో అంటే ఇప్పుడు నీకు చాలా ఫైనాన్షియల్గా అటు సర్జరీ అయింది, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, సో ఇప్పుడు ఎటువంటి ఇన్కమ్ కూడా లేదు. సో ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను? నేను ఈవెంట్స్ చేస్తున్నానండి. ఓకే, నేను ఆపరేషన్ అయ్యి బెడ్ మీద ఉండేటప్పుడు కూడా నా ఫ్రెండ్ ఫిష్ నాకు అబ్బాయి నాకు చాలా ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశాను, మా తమ్ముడు. సో నేను ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు బాగానే ఉన్నానండి ప్రస్తుతానికి, భగవంతుడిదే వల్ల. అంటే మరీ అంత వెళ్ళని నేను చెప్పలేను, పర్వాలా, తిండి బట్టకి అంత లోటు లేదు నాకు. అవునండి, బాగానే ఉన్నాను ప్రస్తుతానికి. సో ఏమో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. కష్టం అంటే ఏంటో అనుభవించేసాను నేను. సో మళ్ళీ నా కష్టాల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. సో చూస్తున్నాను ఏదైనా మంచి ఒక సీరియల్ ఆఫర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. మూవీస్ కానీ సీరియల్స్ కానీ వాట్ ఎవర్ ఏది వచ్చినా సరే చేయడానికి నేను రాలేదండి. నాకు సీరియల్స్ నుంచి, మూవీస్ నుంచి మాత్రం వచ్చినాయి. వినోదిని వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీ ఫ్రెండ్ కి ఇష్యూ జరిగింది మధ్య, తను పాపం చాలా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఆ దెబ్బలు అవి కూడా ఇంకా తగ్గలేదు. అవునండి, వాళ్ళు ఎంతటి మూర్ఖులు అంటే అవతల పక్కన ఉన్న వాళ్ళు, కుక్కకి విశ్వాసం ఉంటదండి. మా వినోద్ దగ్గర 18 లక్షలు తీసుకొని 8 లక్షలకి ప్రూఫ్ లేదు, వాళ్ళ అమ్మగారు ఇచ్చేసారు. 10 లక్షలకి అయితే మాత్రం మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం రా అని చెప్పి చంపేద్దామని ప్లాన్ వేశారంటే, అంటే 100 మందికి తెలిసిన వినోదనే చంపేయాలనుకున్నారంటే, వాళ్ళు నార్మల్ మనుషులు ఏమి చేయరని గ్యారంటీ ఏముందండి చెప్పండి మనలో మన మాట. అవునా కదా, ఒక మనిషిని ఒక మనిషిగా చూసే ఈ రోజుల్లో ఆ సెక్యూరిటీ కూడా లేకపోతే ఇంకెందుకండి. తనకి ఇప్పటికే వినోద్కి ఇక్కడ ఐబ్రో బోన్ లేదు, ఇక్కడ చాలా మెత్తగా ఉంది. ఈవెన్ నిన్న మేము బయటకు వెళ్ళాం, వినోద్ని కలిసేసరికి తను ఇదంతా మెత్త, ఇక్కడ గట్టిగా ఉంది, అంటే మనకు బోన్ ఉంది కాబట్టి ఇక్కడ, ఈ ఇటు సైడ్ తనకి బోన్ లేదు, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంది, తనకి ఎంత తొందరగా అది వేస్తే అంత మంచిది, లేదు అనుకుంటే అక్కడ అది కుళ్ళి క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట తనకి. సో భగవంతుడి దయ వల్ల వినోద్ ప్రాబ్లం క్లో సాల్వ్ అయిపోయింది. కొంత మంది ఏంటి అన్నారంటే, అంటే అనేవాళ్ళు ఎట్లా ట్రోల్స్ చేస్తారు కదా మీకు తెలిసే విషయం, 8 లాక్స్కి ఏ ప్రూఫ్ లేకుండా ఎలా ఇవ్వడం జరిగింది అసలు? యాక్చువల్లీ వినోద్ వాళ్ళ అమ్మగారు ఇచ్చేస్తారండి. అంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కలిసి దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు వీళ్ళు ఒక ఫ్రెండ్స్ లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవారు. ఈ మాట మీద నమ్మకం, ఎందుకంటే ఆల్రెడీ బాండ్ పేపర్లు రాయించేసుకున్నాం 10 లక్షలకి, ఇల్లు ఇచ్చేస్తా అన్నారు. ఇంకేంట్లో 8 లక్షలు మనలో మనం కదా, మాకు అక్కడ స్థలం చూస్తాం ఇక్కడ స్థలం చూస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి ఆంటీ అదక్క ఇదక్క అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి మాయ మాటలు చెప్పి, వాళ్ళ అమ్మగారు చాలా అమాయకురాలు, వాళ్ళే అమాయకురాలనుకుంటే వినోద్, మా వినోద్ ఇంకా అమాయకుడు. వాటికి లోక జ్ఞానం తెలియదండి, ఎందుకంటే చాలా సైలెంట్ ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నాకు తెలుసు. సో చాలా సైలెంట్, చాలా క్వైట్, చాలా సైలెంట్ అబ్బాయి, ఒకరికి ఎప్పుడు హాని చేయడు, హాని చేయించుకోడు. బట్ ఫస్ట్ టైం తను నాకు తెలిసినంత వరకు వినోద్ లైఫ్లో ఫస్ట్ టైం ఇంత బాధపడిన విషయం ఏంటంటే ఇదే బాధ. అదే మాకు చూసే మాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి మా వినోద్ని మేము అలా చూడలేదని. బట్ ఇప్పటికీ మేము చెప్తున్నాం మా జబర్దస్త్ లేడీ గేటప్స్ అందరం విను, వినోద్కి న్యాయం జరగాలని శాంతి, నేను, పవన్, మా చిన్న సాయి,
తన్మయ్, హరిత, మోహన్ అందరి మీ ఫైట్ చేస్తామండి. వినోద్కి న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే ఒక లేడీ గెటప్ వేసి, ఒక లేడీ గెటప్ వేసేటప్పుడు 100 మంది 100 రకాలుగా వెక్కిరిస్తారు. అవునా కదా? అన్ని అవమానాలని భరించి రూపాయి కోడేసిన డబ్బులే వినోద్ అక్కడ కట్టాడు. అవునా కదండి? ఒక అబ్బాయి లేడీ గెటప్ వేస్తున్నాడంటే డోంట్ టేక్ ఈజీ, చాలా కష్టం. తను షేవ్ చేయాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి, అవునా కదా, విగ్గులు పెట్టుకోవాలి, పిన్స్ గుచ్చుకుంటా ఉంటాయి డాన్సులు చేసేటప్పుడు, డ్రెస్సులు వేయటం కానీ, దానికి తగ్గ బాడీ స్ట్రక్చర్ కానీ, ఎంత కష్టం తెలుసా, ఎంత కష్టం తెలుసా. చాలా మంది చాలా ఈజీగా తీసి పాడేస్తారు. అది ఎప్పుడు మనం అంత ఈజీగా తీయకూడదు. 64 కళల్లో కూడా అదొక కళ అండి. అవునా కదా? పెద్ద పెద్ద వాళ్ళే వేశారు లేడీ గెటప్. అందులోనూ ఈ జబర్దస్త్ లేడీ గెటప్స్ అంటే ఇంకా చాలా అభిమానం చాలా మందికి. ఎందుకంటే అబ్బాయిలు అంతలా కష్టపడి వేయటం అంటే అది అమ్మాయిలు కూడా ఈర్ష పడే అంతలా వాళ్ళు రెడీ అవుతున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళ కష్టమే కష్టే ఫలి అంటారు చూడండి, అదే మా వాళ్ళందరికీ దక్కుతుంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా లేడీ గెటప్స్ ఎవరు ఏ రోజు ఆకలితో పడుకోలేదు. మా జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఎవ్వరు ఆకలితో పడుకోలేదు. అందరూ 3 పూట్ల ప్రశాంతంగా భోంచేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా సెటిల్ చేసేంత వరకు ఈరోజు ఎదిగారు. తినటానికి కూడా తిండి లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరు మా జబర్దస్త్ స్టేజ్ మీద ఎక్కి ఈరోజు చాలా వరకు సంపాదించుకున్నారు. అది చాలా హ్యాపీ మాకు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో లేడీ గెటప్స్ని ఎవరైతే తక్కువ చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఇదే, లేడీ గెటప్ని ఎవరు దయచేసి చిన్న చూపు చూడకుండా అమ్మా, ఎందుకంటే అది వేసే వాళ్ళకి మాత్రమే ఇదేస్తుంది. అవునా కదా? ఆకలి వేసేవాడికే తెలుస్తుంది ఆకలి విలువ ఏంటో, అదే మాది. సో దయచేసి ఎప్పుడు అలా చూడకుండా ఎవరు, నేను ఏ మనిషిని మనం ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే ఏ క్షణం ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కాబట్టి. అవునా కదా? నువ్వు పర్సనల్గా నువ్వు అదే లేడీ గెటప్ని నువ్వు చాలా చీప్గా చూస్తున్నావు. అదే లేడీ గెటప్ నీకు ఎదురు పడితే నువ్వు వాడితో సెల్ఫీ దిగుతావు. అంతే, అదే మా జబర్దస్త్ అంటే, అదే మా జబర్దస్త్ లేడీ గెటప్స్ అంటే. సో నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను మా లేడీ గెటప్స్కి కానీ అమ్మాయిలకి కానీ అందరికీను. ప్రియాంక, పొలిటికల్గా ఎవరికైనా సపోర్ట్ చేయడం కానీ లేకపోతే పొలిటికల్గా ఏమైనా ఎంట్రీ కానీ ఏమైనా ఉందా? పొలిటికల్గా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయాలు అంటే ఐడియా లేదండి. అసలు తెలియదు నాకు రాజకీయాలు అంటే ఏంటో నాకు తెలియదు. బట్ పొలిటికల్గా సపోర్ట్ చేయాల్సి వస్తే అంటే ఎవరైనా ఇష్టం? పవన్ కళ్యాణ్ గారే నాకు ఇష్టం. నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. అవునా కదా? యాజ్ ఏ ఒక ఫ్యాన్గా కానీ వాట్ ఎవర్ దీని ఆయనకి చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది అదే. అలాంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోలేదు మన జనాలు. సో అది వాళ్ళ తప్పు. నా పాయింట్ అవుట్ అయితే మాత్రం అదే నేను చెప్తాను. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను పొలిటికల్గా కానీ నేను వస్తే కేవలం ఆయన దాంట్లోకే వస్తాను, వేరే దాంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను కూడా. సో అది. సో ప్రియాంక, అంటే ఇంతకుముందు జబర్దస్త్లో గెటప్స్ వేసేటప్పుడు, లేడీ గెటప్స్ వేసేటప్పుడు చాలా కేరింగ్, ఐ మీన్ బాడీ విషయం కానీ ఫుడ్ విషయం కానీ చాలా కేర్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయడం అట్లా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు టోటల్లీ చేంజ్ కదా, సో హెల్త్ విషయం కానీ ఇప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటున్నావు? ఫుడ్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ కానీ? ఇప్పుడు వర్కౌట్ అంటే నేను చేయట్లేదు. ఎందుకంటే బికాజ్ నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, బికాజ్ నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. పెయిన్స్ ఎక్కువ ఉండటం వల్ల నేను వర్కౌట్ చేయలేకపోతున్నాను. ఫుడ్ విషయం అంటే నేను నార్మల్గానే తీసుకుంటున్నానండి. మార్నింగ్ రెండు ఇడ్లీ, మధ్యాహ్నం రైస్, మళ్ళీ నైట్ ఎవర్ వీలైతే చపాతి లేకపోతే రైస్ కానీ వాట్ ఎవర్ మేబీ. సో ఏది ఉంటే అది నేను తినేస్తాను. మనసులో ఏమీ లేకపోతే మనం ఎప్పుడు అందంగానే ఉంటాం. మనసులో బాధ ఉన్న నాళ్ళు ఎప్పుడు నా ఫేస్ అలానే ఉండేది, ఏమీ లేనప్పుడు ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది. సో ఎప్పుడు మనం కష్టంలో ఉన్నాము అని మన మనసు మనకి ఎప్పుడైతే చెప్తూ ఉంటుందో ఆ మనసుకి తిరిగి మళ్ళీ మనం చెప్పాలి మనం కష్టాల్లో లేము, మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటున్నట్లే. లేదు కష్టంలో ఉన్నాము అనుకుంటే మాత్రం కష్టంలోనే ఉంటాం. సో అది వీలైనంత వరకు ఎవరైనా ఏదన్నా మనసులో ఏదన్నా ఉంటే దానికి కక్కేయండి.
కళ్ళ ద్వారా కక్కేస్తారా, కళ్ళ ద్వారా కక్కేయండి, లేదంటే ఎవరైనా తిట్టాలని ఉందా తిట్టేయండి. కన్నీళ్ళు, అదే కన్నీళ్ళతో తిట్టడం అవుతుందా? మన బాధ కదా అది కదా, మన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అయిపోయింది ఇంక పోయిందా బాధ. అవును కదా, ఇంకా అదే మనసులో పెట్టుకొని ఏదో ఏదో ఆలోచించి చేసుకునే బదులు గోడలకి వెళ్ళి కొట్టేసుకోవడాలి, అవన్నీ చేస్తే బదులు 10 నిమిషాల్లో పక్కన కూర్చుకొని డగడగడగడగా 10-15 కన్నీటి బొట్లు కార్చేస్తారనుకోండి పోతుంది. నేనైతే ఫేస్ చేసింది నేర్చుకున్నది అయితే మాత్రం నేను అదే. ఇప్పుడు ఇంకా లేవు కూడా నీ దగ్గర? లేవండి బాబు, గ్లిజరిన్ పెట్టినా రావట్లేదు నాకు, అదొక ఇదైపోయింది. సో డైలాగ్ చెప్తానన్నావు, నాకు చెప్పలేదు డైలాగా రమ్యకృష్ణ డైలాగ్ అంటే వద్దులండి, ఎందుకంటే త్యాగాలన్నీ చేయటం, రిస్క్ తీసుకోవటం ఎందుకు చెప్పండి. సరే సరే. సో ప్రియాంక, యాజ్ ఎ ట్రాన్స్జెండర్ గా నువ్వు ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అంటే కొంతమంది చూస్తున్నాం మనం, చాలామంది ఏంటి అంటే మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు ఏంటంటే ఈ బెగ్గర్స్ లాగా షాప్స్ దగ్గరికెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఇవ్వకపోయినా దీనివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు మనం ట్రైన్స్లో చూసుకున్నట్లయితే, లేకపోతే షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ఈవెన్ రోడ్డు మీద కూడా, ఈవెన్ అంటే వాళ్ళని చూస్తే ఒక భయం వేస్తుంది, లిటరల్లీ ఎదురు పడితే అమ్మో వీళ్ళు ఏం చేస్తారా, లేకపోతే మీదకి వచ్చేస్తారా అన్న ఒక థాట్ అయితే క్రియేట్. అంటే నేను నాట్ ఓన్లీ యూ కాదు, సమ్ పర్సన్స్ ఉన్నారు కదా, సో నువ్వు కూడా చూసే ఉంటావు. అంటే ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళు ఏమైనా వీక్ అవ్వడం వల్ల, లేకపోతే అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ బయట ట్రాన్స్జెండర్స్తో పెద్ద స్నేహాలు లేవండి, నాకు ఎవరితోని పెద్ద ఫ్రెండ్షిప్ లేదు నాకు. నేను వాళ్ళ, ఎందుకంటే నా పర్సనల్ అనుభవం నేను చెప్తాను, బట్ లైక్ ఎవరైతే బెగ్గింగ్ చేస్తున్నారో వాళ్ళ మనస్తత్వం నేను ఒకసారి కనుక్కున్నా, ఏంటి ఎందుకు అలా అంత రూడ్ ఎందుకు, ఇవ్వకపోతే వదిలేయండి, 10 రూపీస్తో 20 రూపీస్తో ఏమొస్తుంది, ఏం రాదు లేవేటని చెప్పేసి నేనంటే వాళ్ళు అంటారు మాకు వాళ్ళు ఇవ్వాలని, లేకపోతే ఇంకేదో అని కాదు ప్రియాంక, మా బాధ ఏంటో తెలుసా, ఇన్ని ఎంత అడుగుతా ఉంటామా, ఎవ్వరు అసలు ఎలా ఉన్నావు ఏంటి అని కూడా ఎవ్వరు అడగడు, అయితే డైరెక్ట్గా లోపలికి రమ్మంటారు. ఫస్ట్ పాయింట్ ఒకటి, లేదు అనుకుంటే మొహం మీద చీదరించుకున్నట్లు ఇస్తారు, అది బాధ అనిపిస్తుంది మనుషులకి. అవునా కదా, ఇప్పుడు నీకు నచ్చకపోయింది అనుకోండి పక్కకు తప్పుకోండి, తన చేతిలో పెట్టేసి మొహం చీదరగా పెట్టుకొని ఇచ్చినా సరే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇంకోటి వాళ్ళు ఒక్క దగ్గర అడగరు, రోజంతా అడుక్కుంటేనే, ఐ మీన్ లైక్ సారీ, రోజంతా బెగ్గింగ్ చేస్తేనే వాళ్ళు నైట్ అయ్యేసరికి వాళ్ళు కొంచెం అన్నం తిని పడుకోవటానికి మేబీ వాళ్ళ దీనికి అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి. అలా బెగ్గింగ్ చేసే వాళ్ళలో కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారండి, చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్జెండర్స్లో కూడా, వాళ్ళకి జాబ్స్ రాకపోవటం, సరైన సపోర్ట్ లేకపోవటం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అంతేగాని మీరు ఎప్పుడైనా బెగ్గింగ్ చేసే వాళ్ళకి ఒక్క మాట అడగండి, ఎలా ఉన్నావు బాగున్నావు అని అడగండి, వాళ్ళు చాలా వాళ్ళ కళ్ళల్లో నుంచి టీయర్స్ కూడా వచ్చేస్తాయి వెంట వెంటనే, ఎందుకంటే అలా అడిగేవారు ఎవ్వరు ఉండరు. అవునా కదా, నేను అడిగా ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ ఏంటో అన్నది, అలా అడిగేవారు లేక కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకునేవాళ్ళు లేక, ఎందుకంటే తల్లిదండ్రులు ఉండరు. ఎవరినన్నా అబ్బాయిని ప్రేమిస్తే వాడు ఉండడు, వాడు నీకు ఫైనాన్షియల్గా కమర్షియల్గా చూస్తాడు కానీ ప్రేమతో నేను ఎప్పుడు దగ్గరికి తీసుకోడు, వాడు ఉండడు. బెస్ట్ ఫ్రెండ్స్ అసలే ఉంటారు, అబ్బాయిలతో మాట్లాడదామన్న భయమే, అమ్మాయిలతో మాట్లాడదామన్న భయమే. ఈ ట్రాన్స్జెండర్స్ అంటాక వాళ్ళ, ఇప్పుడు నీకున్న బాధే నాకుంటుంది, నీతో షేర్ చేసుకుంటే మళ్ళీ నీకే బాధ పెరుగుతుంది కానీ నాకేం బాధ తగ్గేది లేదు, నిన్ను చూసి నేను బాధపడాలి మళ్ళీ. సో వాళ్ళ బాధ వాళ్ళ మనసులోనే ఉంటుందండి, ఎప్పుడైతే వాళ్ళు పడుకునే ముందు 4 గోడల మధ్య ఎప్పుడైతే ఇలా కళ్ళు మూస్తారో చూడండి, అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ గతం అంతా చిన్నప్పటి నుంచి ఎవ్రీడే. ఇది ఒక ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి జరుగుతుంది, ఇది కంటి నిండా కళ్ళ నిండా నీళ్ళు కానీ బయటికి రావు, మనసు నిండా బాధ పీకల దాకా అంటుంది, ఒక్క మాట బయటికి రానివ్వరు, వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అండి. కడుపు నిండా బాధ ఉంటుంది కానీ ఏ రోజు బయటికి చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి వేరే వాళ్ళు ఉండరు. మీరు అంటున్నారు ట్రైన్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా అని, వాళ్ళకి ప్రేమ ఒక్క మాట పలకరించండి, హాయ్ నీ పేరేంటి ఎలా ఉన్నావు అని ఒక ఎక్కువ మాట్లాడకండి, దే ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు.
మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని పట్టించుకునే మనుషులు వచ్చారు అని. అవునా కదా? నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అయితే ఏదైనా సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. నాకు నా డ్రీమ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అని. ఓకే, అనాథ పిల్లల్ని చూసుకోవాలి అని. ట్రాన్స్జెండర్స్ కోసం ఏమైనా చేయాలనుకో? ట్రాన్స్జెండర్స్ అంటే నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. ఓకే, ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అయితే నేను చేస్తా. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడంటే ఇంకా ట్రాన్స్జెండర్స్కి ఇంకా ఏమి చట్టాలు గిట్టాలు ఏం రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ వస్తుంది కదా వాళ్ళకి, వాళ్ళకంటూ అన్నీ వస్తాయి కదా, ఒక లైఫ్ అనేది వస్తుంది కదా. చేంజ్ అయ్యింది కూడా, చాలా మంది జాబ్ చేసుకుంటున్నారు కదా. సో ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే, ఎవరు అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేదు, అందరూ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు బెగ్గింగ్ స్టాప్ చేశారు, సెక్స్ వర్కింగ్ స్టాప్ చేశారు. హ్యాపీయే కదా, వాళ్ళు బాగుపడుతున్నారంటే మనకి హ్యాపీనే కదా. సో వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ ఇంకో దరిద్రం ఏంటంటే పెళ్ళయి కొంత వయసు వచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేస్తున్నారు. వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? సో వాళ్ళని చూసుకోవాలనేదే నా కోరిక. సో అదే నాకు చేయాలని నా కోరిక. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అంటే వయసు అయిన వాళ్ళు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది. ముసలి వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి. అందుకనే వాళ్ళని చూసుకోవాలని నా కోరిక. అంతేగాని ట్రాన్స్జెండర్స్ మీద వేరే చెడు ఉద్దేశం అది నాకు లేదు. ఇందాక నీకు మనం అనుకున్నట్లయితే నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదన్నావు, పెళ్లి మీద నమ్మకం లేదు అన్నావు. ఇప్పుడంటే ఓకే, ఫైనాన్షియల్గా నువ్వు నీ సంపాదన నువ్వు సంపాదించుకోగలవు. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత నీకు కొంచెం లోన్లీ అనిపించవచ్చు, నాకు ఎవరైనా ఉంటే బాగున్ను అంటే పేరెంట్స్ ఎన్ని రోజులు ఉంటారని కాదు, మనకంటూ ఒకళ్ళు ఉంటే బాగున్ను అన్న థాట్ ఎప్పుడైనా వచ్చింది అనుకో, బై ఫ్యూచర్లో నీకు ఏమైనా పెళ్ళి ఆలోచన వస్తే ఎట్లా ఉండాలి అనుకుంటున్నావు అసలు అబ్బాయి? అసలు అబ్బాయి అంటే ఇక్కడ నుంచి మాట్లాడాలి, ఏం మాట్లాడినా ఇక్కడ నుంచి కాదు. ఇక్కడ నుంచి ప్రేమ చూపించి, ఇక్కడ నుంచి మనసుని హత్తుకునే మనిషి దొరికితే అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడైతే నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు, ఎందుకంటే నా మనసులో ఒకళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే నేను చచ్చిపోయేంత వరకు పోరు, వాళ్ళకి వేళ పోరు, ఇన్ కేస్ చూద్దాం ఏమవుతుంది. వాళ్ళు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రారు రారు రారు. రానప్పుడు ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు కదా, అది నేను తీసేయలేకపోతున్నాను కదా. లేదు, నేను ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఒకరికే మనసు ఇస్తుంది, 100 మందికి ఇవ్వదు. నేను అంతే అలానే అనుకుంటున్నాను. సో మళ్ళీ ఛాన్స్ వస్తే జబర్దస్త్ కంటిన్యూ చేయడం జరుగుతుందా? నాకు ఆ ఊహ కూడా లేదు, వస్తుందని ఆ థాట్ కూడా లేదు. నేను అందిన దాని గురించి ఆశపడతాను, అందిన దాని గురించి ఆశపడను. సో ఆకాశానికి నిచ్చెలు వేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో వాట్ అబౌట్ నెక్స్ట్? వాట్ అబౌట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు కెరియర్ అనేది చూస్తున్నా, అన్ని లాంగ్వేజెస్లోనే ట్రై చేస్తున్నా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు 8 మూవీస్ చేశారు? చేశాను. సో మీకు ఎలా తెలుసు? చేశాను. అవును. సో ఇప్పుడు అంటే మూవీస్ పరంగా ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా ప్రియాంక? మూవీస్ పరంగా అంటే ఐఎమ్ సారీ, నేను తిడుతున్నాను లేకపోతే వాట్ ఎవర్ నాకు అనవసరం. నాకు ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడటం అలవాటు అండి, దయచేసి నేను తప్పుగా అనుకోవద్దు. మన తెలుగు వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మనసులో. వాళ్ళకి ఏంటి ఆఫర్ ఇచ్చేది, వాళ్ళకి ఆఫర్ ఇస్తే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. సో వాళ్ళు ఎలా లైక్ చాలా ఉంటాయి. నేను ఇండస్ట్రీలో తప్పు చేయాలని నేను అనుకోవట్లేదు. నాకు తప్పు చేస్తేనే అవకాశం ఇస్తానంటే నాకు వద్దు. నాకు టాలెంట్ ఉంది, మీరు ఏదన్నా ఇవ్వండి, నేను చేయకపోతే అప్పుడు నన్ను రిమూవ్ చేసేసేయండి. అంతేగాని నువ్వు తప్పు చేస్తే నీకు ఇస్తాను అంటే నాకు అవసరమే లేదు. సరేనా, ఇక్కడ కాకుండా వేరే దగ్గర నేను ఇది చేస్తాను. సో మీరు తప్పు అన్న మాట మాట్లాడారు కాబట్టి నేను ఇంక డైరెక్ట్గా అడుగుతున్నాను. ప్రియాంక సింగ్గా మారిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది మీ మీద జరిగిందా? జరిగింది, బట్ నేను బయటికి చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా ఇది ఉంది అని చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడడం జరుగుతుంది. చాలా మంది మేము ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసామని చెప్పి ఓపెన్ అప్ అయి మరీ చెప్తున్నారు. సో మీ వర్క్ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది? నేను చేసా, ఫేస్ చేసా. నువ్వు వచ్చి ఉండు, మీకు అవకాశం ఇస్తాం, నీకే ఇస్తాను అవకాశం. లేదంటే నాకు ఒక మూవీ వచ్చిందండి, మూవీలో ఐటమ్ సాంగ్ అన్నారు. ఐటమ్ సాంగ్ అన్నారు. ఓకే అండి, నేను చేస్తాను అంటే మరి మాకు చిన్న ఎక్స్పోజింగ్ కావాలమ్మా అది.
ఓకే సార్, సాంగ్ పరంగా తప్పేముంది, హీరోయిన్స్ చేస్తాను, నేనే ఆక్టర్ నేను, తప్పేముంది మహా, అయితే ఒక నడుని చూపించాలి లేకపోతే వాటర్ చిన్న ఒక చిన్న క్లే చూపించాలి, ఓకే సార్ నో ప్రాబ్లం నేను చేస్తానని నేను ఆ మాట అనగానే వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, ఆ డైరెక్టర్ను ఆ ప్రొడ్యూసరు వెంటనే అవునా ఓకే అమ్మా మనకు వరంగల్ సాంగ్ షూట్ ఉంటుంది, సో మన ముగ్గురం కలిసి ఒక రూమ్ తీసుకుందాం, లేదా మన ఇద్దరం కలిసి ఒక రూమ్, సార్ ఒక రూమ్ ఏంటి, నాకు సపరేట్ రూమ్ ఇవ్వండి సార్, లేదంటే నాకు వరంగల్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు, అంతేగాని ముగ్గురం కలిసి ఇద్దరం కలిసి నాకు ఒక రూమ్ ఇస్తానంటే మాత్రం నేను ఉండనన్న. అదేంటి ప్రియాంక అలా అంటావు, మనందరం ఫ్రెండ్స్, 5 నిమిషాలకి ఫ్రెండ్స్, మనందరం ఫ్రెండ్స్ అన్ని షేర్ చేసుకోవాలి, అలా ఉండిపోతే ఎలా, ఎక్స్క్యూజ్ మీ మైండ్ యువర్ లాంగ్వేజ్, నాకు ఒక రూమ్ ఇచ్చి లేదంటే ఒక మంచంలో ముగ్గురం పడుకుందామంటే నాకు కుదరదు, సరేనా, నేను అలా చేసుంటే ఈ పాటికి నేను వచ్చి నేను నీ ఆఫీస్లో కూర్చోను, నేను ఎప్పుడో అయిపోయి ఉండేదాన్ని, సరే నాకు అవసరం లేదు, నేను తప్పు చేసి సంపాదించాలి, తప్పు చేసే ఇలా సినిమా అవకాశాలు తెచ్చుకోవాలంటే నాకు ఎప్పుడో వచ్చేవి, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేదు, అంతే, వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా ఉంది. అది అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్ లోనే అంటారా లేకపోతే అదర్ లాంగ్వేజ్? నాట్ ఓన్లీ మన లాంగ్వేజ్ అండి, ఎందుకంటే మన మొహం మీద మనమే రాయితో కొట్టుకోలేము, అందుకని నేను చెప్తున్నా ఉంటుంది ఏ లాంగ్వేజ్లో అయినా ఉంటుంది, మనకి నచ్చితే చేయాలి, నచ్చకపోతే చేయకూడదు, అంతేగాని వాడు పిలిచాడు వీడు పిలిచాడు వాడిని చేశాను వీడిని చేస్తాను వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడని వాళ్ళని రోడ్డు మీద పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి ఇష్టం లేకుండా మనం వాడితో చేయం, అవును అవునా కదా, సో అంతే, నాకు ఇష్టమైతే నేను ఏది చేసుకుంటాను, నాకు అవకాశం ఇస్తారేమో నేను చేసుకుంటాను, అలానే అందరూ కూడా అలా లేరండి, నూటికో కోటికో ఒక్కరు, సరేనా. నేను మన ఇండస్ట్రీలో ఏంటంటే ఈ మధ్య చాలా వరకు తగ్గిపోయింది, సో చాలా హ్యాపీగా తగ్గింది, నేను ఫేస్ చేసినంత వరకు అయితే మాత్రం తగ్గింది, ఈవెన్ నాకు నాకు తెలిసి నాకు అంత బలవంతం కూడా ఎవరు పెట్టల, ఎందుకు రాయేసి వదిలేశారు, ఆ రాయి కూడా నేను పడేదాన్ని కాదు నేను, ఎందుకంటే నా మాట కూడా చాలా ర్యాష్గా ఉంటుంది అని అంటారు చాలా మంది, మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, మీరు చెప్పాలి, అంతే అవును, మీకు నచ్చితే మంచిగా మాట్లాడతారు, నచ్చకపోతే నేను హార్ష్గా మాట్లాడతాను, నేను నచ్చితే నచ్చకపోతే కాకపోతే వాళ్ళ మాట్లాడే తీరుని బట్టి నేను మాట్లాడతాను, నేను అంతే కదా, పక్క బల్లగుద్దు చెప్తా, కాస్టింగ్ కౌచ్ అయితే ఉంది, నేను ఫేస్ చేశాను, నేను దానికి ఒప్పుకోను, అందుకే నాకు సగం అవకాశాలు రాలేదు, సరేనా, నాకు ఇష్టం లేదు ఫస్ట్, సో తర్వాత ఇస్తే నాకు ఇస్తే నా టాలెంట్ చూసి నాకు ఇస్తే నేను చేస్తాను, లేకపోతే అది చేస్తేనే వస్తాయంటే నాకు అవసరమే లేదు, సో అది ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది అని నేను అనుకుంటున్నాను, చూసే ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది నాకు ఉందా లేదా అనేది టాలెంట్, సో వాళ్ళందరి దయ ఉంటే మాత్రం పక్కా నేను మళ్ళీ వస్తానేమో, నేను ఈ మిర్రర్ ఛానల్ తరపు నుంచి మాత్రం నేను ఒకటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను నా శిరస్సు ఉంచి నేను ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం చేస్తున్నానండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రేక్షకులు అభిమానాలు కామెంట్స్ ద్వారా కానీ ఆ కామెంట్స్ ద్వారా నాకు మళ్ళీ మా ఫ్యామిలీ కూడా నేను దగ్గర అవుతున్నాను ఇప్పుడిప్పుడే, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే ఈ మిర్రర్ టీవీ తరపు నుంచి మా బాబుగారు అయినటువంటి మా నాన్నగారి తర్వాత నాకు నాన్నగారులా నిలబడినటువంటి ధైర్యం ఇచ్చినటువంటి మా నాగబాబు గారికి కూడా నేను శిరస్సు ఉంచి నేను సార్ నేను మీకు ఇలా కూడా నేను చెప్పి థ్యాంక్స్ కూడా మీరు అసలు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరని కూడా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చేసిన సహాయం నేను లైఫ్లో నేను మర్చిపోలేను సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జబర్దస్త్ గురించి మాట్లాడద్దు అనుకున్నాం, కానీ జబర్దస్త్ లేకపోతే లైఫ్ లేదంటారా? నాకా పక్కా లేదు కదా, జబర్దస్త్ లేదు అంటే బిఫోర్ జబర్దస్త్ ఇప్పుడు ఇప్పుడు నే అంటుంది, ఇప్పుడు ప్రియాంకకి నాట్ సాయికి, ఇప్పుడు ప్రియాంకకి జబర్దస్త్ లేకపోతే లైఫ్ లేదు అన్న ఒక అభిప్రాయం ఉందా? లేదు, నాకు లేదు, నేను బ్రతుకుతున్నానుగా, నేను హ్యాపీగానే ఉన్నానుగా, ఈవెంట్స్ చేస్తున్నానండి, ఈవెంట్స్ చేసుకుంటున్నాను నేను, మేబీ దానివల్ల కవర్ అవుతుందేమో, ఎందుకంటే నా మీద ఆధారపడి ఎన్నో ఉన్నాయి, చాలామంది ఉన్నారు, సో నేను వాళ్ళందరికీ హ్యాపీగా ఉంచగలుగుతున్నాను, సో హ్యాపీగానే ఉన్నారండి. సో అంటే ఇంకా ఏమైనా మూవీస్ ఏమైనా రెడీగా ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికంటే రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చేశానండి, అది కైలాసపురం అని ఒక వెబ్ సిరీస్ చేశాను, ఆ తర్వాత ఏమో మరో నటి అని ఒక డెబ్యూ ఫిలిం చేశాను తెలుగు అండ్ తమిళ్, అంతేనండి ప్రస్తుతానికి అయితే 2 ప్రాజెక్ట్స్ చేశాను. సీరియల్స్ వైపు ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందా? సీరియల్స్ వైపు వెళ్ళి నాకు యాక్చువల్లీ ఒక సీరియల్ వస్తే చేద్దామని చాలా ఆశ, నాకు చాలా ఇష్టం నాకు సీరియల్స్ అంటే, సో ఏదో ఒక సీరియల్ వచ్చినా సరే పాతుకుపోతా. ఇష్టమైన రోల్ ఉందా? నాకు కామెడీ అన్నా ఇష్టమే, యాక్షన్ అన్నా ఇష్టమే, సో నాకు తెలిసి నేను రెండు చేస్తాను, రెండు చేయగలను కూడా కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది, సో ఆ రెండిట్లో ఏదొచ్చినా నేను చేస్తాను. డైలాగ్ చెప్తావా సరదాగా? ఏం డైలాగ్?
టిక్టాక్ ఫేమస్ కదా. నీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా? నాకు ఇష్టమైన డైలాగ్, ఈ డైలాగ్స్ అంటే నాకు సడన్ గా గుర్తురావండి. టిక్టాక్ లో అయితేనే గుర్తొస్తాయా? టిక్టాక్ లో అంటే డైలాగ్ ఉంటుందనా? ఏం డైలాగ్ సరే గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో ప్రియాంకగా మారినాక నీకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన పాజిటివ్ కామెంట్ ఏంటి, అలాగే నెగిటివ్ కామెంట్ ఏంటి? పాజిటివ్ కామెంట్ అంటే చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఎమోషనల్గా నేను చాలా కనెక్ట్ అయిపోయా వాటికి. ఇవన్నీ టిక్టాక్లో చేసినా సరే, అక్క మేమున్నాం నీకు, మేమున్నాం ప్రియాంక, వై ఆర్ యూ క్రయింగ్, నేను ఎందుకు ఏడుస్తున్నావు, నేను యాక్టింగ్ చేసినా సరే అంత సపోర్ట్ ఈ రోజుల్లో ఎవరు ఇస్తారండి చెప్పండి. ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. అభిమానం అనేది అదేనండి, మన వాళ్ళెవరో మనకు తెలియకపోయినా మన మీద కేరింగ్, ఆ తర్వాత లవ్ చూపించే వాళ్ళని నిజమైన మనుషులు, మానవత్వం ఇంకా ఉంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దెన్ నెగిటివ్ కామెంట్స్ అంటే కొంతమంది, నువ్వు అబ్బాయివా అమ్మాయివా, ఇంకా ఏంటి నువ్వు ఎప్పుడైనా ఒకసారి బాయ్ గెటప్లో చూపించవచ్చు కదా మాకు చూడాలని ఉంది అంటారు. అరే నేను డబ్బా కొట్టి చెప్పాను నేను ఛానల్స్లో కూర్చొని, ఇంకా అడుగుతా అంటే అంతే, నేనేం పట్టించుకోను. నన్ను తిట్టుకునే వాళ్ళకి నేను అసలు కేర్ చేయనండి. అవునా కదా, పని పాఠాలు ఏం సవట్లే నా గురించి మాట్లాడుకుంటారు. అవునా కదా, ఎందుకంటే నా గురించి మాట్లాడడానికి పెద్ద మ్యాటర్లు ఏమి ఉండవు. నా గురించి కూడా అలా మాట్లాడుకుంటానంటే వాళ్ళు ఎంత వెదవులు అయితే నా గురించి మాట్లాడుకుంటారు. అలా అని నేను అనుకుంటా, కానీ నేను ఏం పట్టించుకొని తిట్టుకున్న వాళ్ళకి తిట్టుకున్నంత, పొడుకున్న వాళ్ళకి పొడుకు. బట్ నన్ను అభిమానించే వాళ్ళకి మాత్రం నేను గుండెల్లో పెట్టుకుంటా. ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్ అంతా? ఓకేనా? హెల్త్ అంతా ఓకే అండి, బట్ ఇంకా పెయిన్స్ ఉన్నాయి బాడీలో అక్కడక్కడ. లైక్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, నీస్ పెయిన్. సో స్టిల్ ఐఎమ్ యూజింగ్ మెడిసిన్. సో ఇవన్నీ ఫేస్ చేస్తూ ప్రియాంకగా మారినందుకు, సో ఎక్కువగా పాజిటివ్ ఉందనుకుంటున్నావా, నెగిటివ్ ఉందనుకుంటున్నావా, అంటే నీ లైఫ్కి ఎట్లా కనెక్ట్ అయింది? అంటే నాకు అవ్వాలి అనిపించింది అంతా 3 డేస్లో అయిపోయిందండి. అంటే ప్రియాంకగా మారినాక అదృష్టం అనుకుంటున్నావా, దురదృష్టం అనుకుంటున్నావా? నేనా, అదృష్టం 50% ఉంటే దురదృష్టం కూడా 50% ఉంది. సో అదెంత ఉందో ఇది అంతే ఉంది. బట్ నేను ఎప్పుడు అలా అనుకోవాలి, ఎందుకంటే నాకు నచ్చి నేను ఈ లైఫ్లోకి వచ్చాను కాబట్టి ఏం జరిగినా నేను ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాసిన రాత్రి నేను తిరిగేసేసాను. సో అందుకనే నేను అలా అనుకోను. అన్నీ బాగా ఆ డిప్రెషన్లోకి వెళ్ళి అవన్నీ అనుభవించిన రోజులు పోయాయండి, అనుభవించేస్తాను. నేను నా లైఫ్లో నేను సుఖాన్ని చూసా, డబ్బుని చూసా, అన్నీ అనుభవించేసాను. సో ఇప్పుడు కొత్తగా బాధలు అయితే ఎడలేని బాధలు, అంతులేని కన్నీళ్ళు, ఈవెన్ సముద్రం నిండిపోతుందేమో. నేను ఏడ్చి ఏడ్చి ఇప్పుడు నా ఒంట్లో కన్నీళ్ళు కూడా లేవు. అసలు స్ట్రాంగ్ పర్సన్ అయిపోయాను. ఎప్పుడైనా సరే ఒక రాయికి దెబ్బ తగిలితేనే అది శిల్పం అవుతుంది. నేను అంతే, నేను ఎన్నాళ్ళు ఒక బండరాయిలాగా ఏడుస్తూ ఒక ముద్దల్లే కూర్చున్నా, ఈరోజు ఒక రాయి లాంటి దాని మీద సుత్తి పడింది అంటే ఆ పెయిన్ ఏంటో నాకు తెలిసింది కాబట్టి ఈరోజు నేను స్ట్రాంగ్ అయ్యాను. శిల్పం అవునా? ఓకే, అయితే అందమైన శిల్పం అయిపోయా. సో ఆ పెయిన్స్ అన్నీ అనుభవించానండి. ఇప్పుడు కొత్తగా ఎంత పెద్ద పెయిన్ వచ్చినా సరే అనుభవించడానికి నేను రెడీగానే ఉన్నాను. సో ఆ బాధలన్నీ అలవాటు అయిపోయినాయి అంతే. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? సో మీకు వచ్చింది ఏమైనా అవకాశం? అవన్నీ వదిలేయండి, నేనైతే బిగ్ బాస్ కి అయితే పెద్ద ఫ్యాన్ అండి. ఓకే ఓకే. సో వాట్ అబౌట్ తమన్నా సింహాద్రి, ఎందుకు మీ ఇద్దరి మధ్య ఫైట్? ఫైర్ మా ఇద్దరికి ఏం జరగలేదండి. ఇట్లా కాదు, ఏవో చిన్న చిన్న యాక్చువల్లీ తమన్నా సింహాద్రి నాకు ఫస్ట్ నుంచి ఫోన్ కాల్లో టచ్ ఉంది ఎప్పుడు, బట్ మేము డైరెక్ట్గా మీట్ అవ్వలేదు. బిగ్ బాస్ 3లో తమన్నా సింహాద్రి అంటే నేను ఏం చెప్పగలుగుతున్నాను? తమన్నా సింహాద్రి మీకు తెలిసి ఉంటుంది. ఆఫ్టర్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తమన్నా సింహాద్రికి ఏమైనా వేరియేషన్ ఉంది అనుకుంటున్నారా? వేరియేషన్ ఉంది అంటే తమన్నా యాక్చువల్లీ ముందు ఎలా అంటే బయట ఎలా ఉందో బిగ్ బాస్లో కూడా అలానే ఉంది. ఓకే, అమ్మాయి చేంజ్ కల, అమ్మాయి క్యారెక్టర్ అనేది మార్చుకోలే బిగ్ బాస్లో. బయట ఎలా ఉంటుంది, అమ్మాయి రాష్గా మాట్లాడుతుంది, తిడతది, ఎవరిని మర్యాద పూర్వకంగా మాట్లాడదు, ఎవడరా నువ్వు, వాడెంత వీడెంత, ఇట్స్ లైక్ షీస్ లైక్ టాకింగ్ లైక్. సో బిగ్ బాస్లో కూడా అదే ఉన్నింది. బిగ్ బాస్ అంటే ఏంటండి, 100 డేస్ మన క్యారెక్టర్ ఏంటో మనం బయట జనాలకి, మనం మార్చుకోగలిగితే మార్చుకోగలం, లేదు అనుకుంటే మన క్యారెక్టర్ ఇంతే అనుకుంటే ఇదిలానే ఉండిపోతుంది. సో మన క్యారెక్టర్ తెలియజేసేది బిగ్ బాస్, అవునా కదా? అదొక గేమ్ షో, రియాలిటీ గేమ్ షో. గేమ్ షోనే కాదని నేను చెప్పను,
సో అందుకని మేబీ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళకి బయటకు వచ్చి వస్తుంది. సో కాకపోతే నా బాధ అంతా ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్కి బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. అంత పెద్ద ప్లాట్ఫామ్లో మనం మిస్బిహేవ్ చేయకుండా నోరు జారకుండా ఉంటుంటే ఇంకా కొద్ది రోజులు ఉంటుంటే నీ వల్ల వేరే ట్రాన్స్జెండర్స్కి కూడా మంచి నేమ్ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్జెండర్స్ అందరి మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటాం. అవును, ట్రాన్స్జెండర్ అంటే చాలా సున్నితమైన మనుషులు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు చిన్నదానికి ఏడ్ చేస్తారు, కరిగిపోతారు, బట్ అంతే రూడ్గా కూడా బిహేవ్ చేస్తారు చాలా మంది దగ్గర. సో ఆ అందరూ ఏంటంటే సున్నితనాన్ని ఎవ్వరూ చూడరు. ఏ ట్రాన్స్జెండర్ బయటకు వచ్చి ఏడవదు, ఇది నేను బాండ్ రాసిస్తా నా బయట తను ఇలా బ్రతకాలి అనే ఒకే ఒక దీంతో తను అలా బిహేవ్ చేస్తుంది కానీ, బట్ నాలుగు గోడల మనకి వెళ్తే మాత్రం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ తను పడుకునే ముందు ఏడ్చే పడుకుంటుంది. ఏంటి నమ్మ లైఫ్, ఇదేనా మా లైఫ్, తల్లిదండ్రి ఉండరు, ప్రేమించిన వాడు ఉండడు, సరైన స్నేహితులు ఉండరు, ఏమి ఉండవు. అవునా కదా, ఏమి కెరియర్ కూడా, ఏ జాబ్ ఉండదు. చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రాబ్లమ్స్ ఉండేవి కేవలం ట్రాన్స్జెండర్స్కి మాత్రమే. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్గా నాకు తెలుసు, మేబీ నేను అన్ని ఫేస్ చేసి ఉండకపోవచ్చు, బట్ నాకు ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. సో తమన్నా సింహాద్రి అంటే అలా ఉండకుండా ఉండుంటే బాగున్నాయేమో అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అలీ, రియాజ్, రవి అన్నయ్యలు నాకు ఫ్రెండ్స్. సో వాళ్ళతో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. సో ఆ విషయంలో నేను అంతే బాధపడ్డాను. నేను వేరే విషయంలో నాకు తమన్నా మీద అలాంటి ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే నాకు తెలియదు కదా అమ్మాయి ఎవరు నేను గట్టిగా మాట్లాడడానికి. అది ఇప్పుడు శాంతి గురించో వినోద్ గురించో పవన్ గురించో అంటే దే ఆర్ మై ఫ్రెండ్స్, సో నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడగలను. ఓకే, అంటే అమ్మ ఎప్పుడైనా మీకు కాల్ చేసి ఏదైనా మాట్లాడడం కానీ జరిగిందా? ఇట్లా మీరు ప్రియాంకగా మారిన తర్వాత? బిఫోర్ బిగ్ బాస్ కి నా అమ్మాయి తనంతట తానే కాల్ చేసి నాకు మాట్లాడింది ఒక 2 times అలా మాట్లాడింది. తర్వాత వాట్సాప్ లో చాటింగ్, హాయ్ అక్క అంటే హాయ్ మా దీది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. హాయ్ అంటే హాయ్, మా అంటే అంతవరకే ఉంది. సో మీరైతే వెళ్ళేవారా బిగ్ బాస్ కి? తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే నేను చాలా కూల్ పర్సన్ ని, నాకు సరి సాధనంగా కోపం రాదు, వచ్చిందంటే పోదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ బిగ్ బాస్. తమన్నా వెళ్ళటం కూడా హ్యాపీనే, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ లో ఎవరో ఒకరు వెళ్ళారు. సో ప్రియాంకగా మారిన తర్వాత ఫస్ట్ ప్రపోజల్ ఎలా వచ్చింది? చాలా వచ్చింది, అన్ని ఎంజాయ్ చేస్తా, కానీ ఇది యాక్సెప్ట్ చేయాలి. ఎంజాయ్ అంటే మళ్ళీ వేరే విధంగా అనుకుంటారు, అదేం లేదు. ఐ ఫీల్ హ్యాపీ అంతే, అంతకు మించి ఇంకే. చెప్పు ఒక క్యూట్ ప్రపోజల్. క్యూట్ ప్రపోజల్? బాగా నచ్చిన ప్రపోజల్? నాకు బాగా నచ్చినది అంటే ఏం లేదు, ఏకంగా ఒకరు తాలిబట్టు పంపించారు. సో ఇంత క్యాష్ ఆఫర్ చేసి, సో నువ్వు నాతోనే ఉండాలి, అది ఇది అని. బట్ ఉండాలి మీన్స్ అంటే మ్యారేజ్ చేసుకుంటా? మ్యారేజ్ చేసుకుంటాడంటే పబ్లిక్గా. ఓకే, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం. జెండర్ అయితే ఏముంది, ఒక కిడ్నీ అడాప్ట్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, నాకు పేరెంట్స్ ఎవరూ లేరు, నువ్వు నేనే, నాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, హ్యాపీగా ఉందాం, అది ఇది అని. బట్ నాకు అక్కడ కంఫర్ట్ అనిపించల, బికాస్ చాలా ఏజ్ గ్యాప్ ఉంది. నేను ఏజ్ గ్యాప్ అని పక్కన పెట్టినా సరే నాకు నచ్చలేదు, బికాస్ ఎందుకంటే వాళ్ళు అన్నీ చాలా కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. సో నాకు ఇష్టం లేదు, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, బయటికి వెళ్ళకూడదు అంటే నేను కలవలేదు ఫస్ట్. ఇవన్నీ లిస్ట్ అనమాట వచ్చింది. ఆ మనిషిని కూడా చూసా, హీఈస్ వన్ ఆఫ్ ది గుడ్ బిజినెస్ మ్యాన్, నాకు ఇంట్రెస్ట్ లైక్ నేను సైడ్ అయిపోయాను. సో నీకు అలా ఎవరైనా నచ్చారా? నాకా? యా, నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను ఒక్కరిని లవ్ చేసా ఏదనుకున్నా తనతోని. బట్ ఇప్పుడు ఆయన ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు పెద్దగా టచ్ లేదు. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఆయన హ్యాపీగా ఉంటే నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను. సో పెళ్లి గురించి ఏంటి? నాకు అసలు ఇంట్రెస్టే లేదు పెళ్లి గురించి. నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు, ఎవరితోని మళ్ళీ ప్రేమ దోమ అని నేను తిరగాలని నాకు ఉద్దేశం లేదు. టు బీ ఫ్రాంక్, నాకు అసలు లవ్వే నాకు నచ్చట్లేదు. ఎవరైనా లవ్ అని చెప్పినా వాడికి ఏం కావాలి అంతే, తనకి ఏం కావాలో నా ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది. సో నాకు అది నచ్చదు అంతే, నాకు పెళ్ళి అనే ఉద్దేశమే లేదు. అసలు ప్రియాంకగా మారారు, అంతా ఓకే, మీ కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఫైనల్ గోల్ ఏంటి అసలు? అంటే ఇట్లా చేంజ్ అవ్వడం వల్ల ఏమైనా మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి అనుకున్నారా? లేదండి, నేను ఎప్పుడు అవకాశాల గురించి అయితే మాత్రం నేను మారలేదు. చాలామంది ఇదే అడిగారు క్వశ్చన్, దిస్ ఈజ్ వెరీ సిల్లీ క్వశ్చన్ టు మీ. ఎందుకంటే
నేను మారిపోతే అమ్మాయిలా మారిపోతే అవకాశాలు వచ్చేస్తాయేమో అది మన మారని అమ్మాయిలాగే కదా నాకు రాలేదు. నేను ఇంకా సాయిగా ఉండేటప్పుడే చాలా చేసుకున్నా డన్ టక్ అసలు నాకు ఖాళీ ఉండేది కాదు అప్పుడు. మహా అయితే నెలలో ఒక 2 డేస్ ఖాళీ ఉన్నానేమో అప్పట్లో. నేను తినడం పడుకోవడం కూడా ఒకసారి చాలా రేర్ టైం ఉండేది కాదు. సో అలా ఆ బిజీ డేస్ అని ఆ బిజీ డేస్ని కూడా ఎంజాయ్ చేశాను నేను. సో ప్రియాంకగా మారిపోతే నాకు ఏదో అవకాశాలు వస్తాయి అది ఇది అనుకోవడం అనేది ఫూలిష్నెస్. సో నేను అలా ఏమనుకో నాకు నేను ఫస్ట్ నా మనసు చెప్పింది నేను చేశాను అంతే. అసలు ఈ జబర్దస్త్లో బయటకు వచ్చేస్తాను అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు ముందే తెలుసు. నాకు ముందే తెలుసు. ఎక్స్పెక్ట్ కాదు, ఆల్రెడీ నాకు అక్కడ నుంచి ఒక రాయి అనేది వచ్చేసింది. సో నాకు ముందే తెలుసు, నేను ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు కూడా ఆ టైంకి. అంటే కెరియర్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా? అవును చాలా వచ్చినాయి. అవును అదే నేను చెప్తున్నాను కదా, నాకు నచ్చని పనిని నేను ఎలా చేసి నేను అవకాశం సంపాదించుకుంటాను? నాకు నచ్చలేదు నేను ఆ పని చేయను. నాకు నచ్చితే ఎంత దూరం అన్నా వెళ్తా. అవునా కదా, నాకు నచ్చింది నేను దేవుడు రాసిన రాతనే చేరిపేశాను నేను. మరి నాకు నచ్చలేని పనులు నేను ఎందుకు చేయాలి? అన్నాయి కదా, నాలో టాలెంట్ ఉంటే నాకు అవకాశం ఇవ్వండి, టాలెంట్ లేకపోతే నాకు అవకాశం ఇవ్వద్దు. ఆ క్యారెక్టర్ మ్యాచ్ అవుతాను అనుకుంటే ఆ పక్కన అన్నే తీసుకుంటారు మీరు. లేదు మీకు పర్సనల్ విషయాలకి నేను యూజ్ అవుతాను అనుకుంటే మాత్రం నేను అసలు కేర్ కూడా చేయను. ఎందుకంటే ఇంతమందిని చూసాను నేను నా లైఫ్లో, ఈ 10 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంతమందిని చూసాను నేను. సో నాకు ఎవరేంటో అనేది నాకు అర్థమైపోద్ది. ఓకే, సో ప్రియాంకగా కాదు సాయిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా ప్రపోజల్స్ అవి వచ్చాయా? వచ్చినాయి, కానీ అవి ఏవి సక్సెస్ కాలే. అవి రాలేదండి. అమ్మాయి అనుకున్నారు కానీ అదంతా కామెడీగా తీసుకున్నాను నేను ఆ టైంలో. ఏది నా దాకా సీరియస్ గా అప్రోచ్ అవ్వలేదు కాబట్టి. సో ఇది ఇప్పటికైనా నాకు నచ్చితే నేను ఏ పనన్నా చేసుకుంటాను, నేను చెప్తున్నాను కదా. నాకు నచ్చకపోతే నేను ఏది చేయను అంతే. సో ఈ ఇండస్ట్రీ కాకుండా ఏదైనా చేయాలనుకుంటున్నారా? నాకు తెలిసిందంతా ఒక యాక్టింగేనండి. నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను చనిపోయేలో కన్నీసం ఒక 100 సినిమాలు అయినా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, జనాలు నన్ను బయటకు వెళ్తే నన్ను గుర్తుపట్టాలి, నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా నన్ను రిసీవ్ చేసుకోవాలి. సో ఫైనల్గా నీ తరపు నుంచి మా ప్రేక్షకులకి ఏం చెప్పాలి అనుకుంటున్నా? నేను ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నేను అందరికీ నేను నా మనస్ఫూర్తిగా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను నేను జబర్దస్త్ మానేసి దగ్గర 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటికీ నన్ను జనాలు గుర్తుపడుతున్నారు, ఇప్పటికీ నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను ఇది చేస్తున్నారు. నేను ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఒక చిన్న క్లేవ్ చూపించిన, ఎక్స్పోజింగ్ చేసిన, అక్క నువ్వు అలా చేయకు, నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అక్క, నిన్ను అలా చూడలేము అక్క, అక్క అక్క అమ్మ అమ్మ అని, చెల్లమ్మ అని, అక్కయ్య అని, అమ్మ అని చాలా స్వీట్గా నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి టిక్టాక్ వీడియో గురించి ఇప్పుడు చెప్పినాకంటే నాకు గుర్తొచ్చింది, ఒక 5 మంత్స్ బ్యాక్ అప్పుడు మీ వీడియో చూశాను, సమ్ చెట్టు దగ్గర నుంచి ఇలా పక్కకి వస్తున్నట్టు ఒక వీడియో. దాని మీద ఎందుకు అంత అంటే రియాక్ట్ అయ్యారు మీరు? రియాక్ట్ అయ్యారు అంటే అది నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. అవునండి, చాలా బాధ అనిపించింది. ఆ విషయం ఏంటంటే నేను తప్పు చేయను, నాకు ఎవరైనా నువ్వు తప్పు చేసావంటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. ఏ తుప్పల్లో నుంచి వచ్చావు, ఏ పొదల్లోకి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అన్నారు. అది నాకు నచ్చలేదు, అందుకని నేను తిట్టా. అది నన్ను ఎవడైతే అన్నాడో వాడికే తిట్టాను, కానీ ఊరు నేను అందరికీ అనలేదండి. ఎందుకంటే 100 మందిలో 2-3 చెడు కామెంట్లు పెడతారు వాడి గురించి నాకు అనవసరం. నాకు 97 మంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, 3 ఎంత నాకు, అవునా కదా? అదే. సో నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి నేను పేరు 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 పేరున నేను అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటానమ్మా. నన్ను ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని, నన్ను ఇంకా ఇలా రిసీవ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇంటర్వ్యూలో నేను ఏదైనా మీ అందరికీ నేను మనసు నొప్పించి మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి, ఎవరు నన్ను తప్పుగా తీసుకోకండి, నన్ను ఇంకా ఆదరించి అభిమానించి మీ హృదయాల్లో నన్ను పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.